స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ చేసినటువంటి ప్రసంగం సాధారణ ప్రజలను నిరాశకు గురిచేసింది, ప్రజాస్వామ్యవాదులను ఆందోళనకు గురిచేసింది. ఎందువల్ల? సహజంగానే స్వతంత్ర దినోత్సవం రోజు కొన్ని విషయాలు మాట్లాడుకుంటాం. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న కోటానుకోట్ల మంది ప్రజానీకం ఆశలు మనం ఏ మేరకు నెరవేర్చామో పరిశీలించుకుంటాం. 7 దశాబ్దాలు దాటినటువంటి ఈ స్వతంత్ర భారతదేశం సాధించిందేమిటి, సాధించవలసిందేమిటి, ఏ ఏ అంశాలలో ఇంకా వెనుకబడుతున్నాం, వాటిల్లో ముందుకు పోవడం ఎట్లా, దానికోసం రానున్న రోజుల్లో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతున్నదో ప్రత్యేకంగా చెప్పేటువంటి సందర్భం అది. కానీ బాధాకరమైన విషయం, ఇలాంటివేవీ ప్రధాని మోడీ తడమడానికి సిద్ధపడలేదు. ఏం మాట్లాడారు ఆయన? దేశంలో నిరుద్యోగం ఆకాశాన్ని అంటుతోంది. గత 45 సంవత్సరాలలో ఎప్పుడూ లేనంత అత్యధిక స్థాయికి నిరుద్యోగం చేరింది అని కేంద్ర ప్రభుత్వమే అంగీకరించింది. ఆ నిరుద్యోగ సమస్య నుంచి ఎట్లా బయటపడే ప్రయత్నం చేస్తామో మాట్లాడలేదు. పౌష్టికాహార లోపంతో పసిబిడ్డలు చచ్చిపోతున్నారు, బాలింతలు చనిపోతున్నారు. 7 దశాబ్దాలు దాటినటువంటి స్వతంత్ర భారతదేశంలో కనీస పౌష్టికాహార లోపం లేని దుస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటి ప్రశ్నకు జవాబు లేదు. అంతేనా? 1వ తరగతిలో బడిలో చేరినటువంటి బాలబాలికలు 10వ తరగతి వరకు కొనసాగే గ్యారంటీ లేదు. మధ్యలోనే అత్యధికులు డ్రాప్ అయిపోతున్నారు. ఎందుకు కనీసం 10వ తరగతి అయినా పూర్తి చేయలేకపోతున్నారు? పేదరికం ఎందుకు అడ్డం వస్తున్నది వారికి? ఇంకా ఏ సమస్యలు అడ్డం వస్తున్నాయి? ఎందుకు అందరూ చదువుకోలేని దుస్థితి ఇంకా కొనసాగుతున్నది? వీటిని గురించి మాట్లాడేందుకు ప్రధానమంత్రి సిద్ధపడలేదు. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, కూరగాయలు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. ప్రపంచ మార్కెట్లో అతి తక్కువ ధరకు పెట్రోలు డీజిల్ దొరికినప్పుడు కూడా భారతదేశంలో అత్యధిక ధరకు పెట్రోలు డీజిల్ అమ్మారు. ఎందుకు ఈ స్థాయికి ధరలు పెరిగినాయో, ప్రజలకు ఎందుకు సరుకులు అందుబాటులో లేకుండా పోతున్నాయో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పే ప్రయత్నం చేయలేదు. అందరికీ తిండి పెట్టే రైతన్న ఈరోజు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. పెద్ద ఎత్తున ఆకలి చావులు, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఈ ఆత్మహత్యలకు అంతం లేదా? అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్నాడు రైతన్న. అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తున్నది? ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తున్నది? దీనికి ప్రధాని మోడీ సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేయలేదు. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి, సహకార రంగం నుంచి అప్పులు దొరికితే వడ్డీ వ్యాపారుల బారిన పడాల్సిన అవసరం లేదు రైతు. వడ్డీ వ్యాపారుల బారిన పడడం వల్ల ఆ వడ్డీ వ్యాపారుల వెన్నడ్డంతో పండిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వక ఆత్మహత్యలు చేసుకునే స్థితికి పోతున్నాడు. మరి ఈ స్వతంత్ర భారతదేశంలో రైతన్నకి ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో, ఎప్పుడు ఇది పరిష్కారం అవుతుందో ప్రధాని ఎర్రకోట నుంచి ఏదో చెప్తాడని ఎదురుచూసినటువంటి రైతాంగానికి కంటతడి మిగిలింది, నిరాశ మిగిలింది, నిస్పృహకు లోనయ్యే పరిస్థితి వస్తూ ఉన్నది. పేదరికం పెరుగుతూనే ఉన్నది. శ్రామికులకు, కార్మికులకు కనీస వేతనాలు కూడా దొరకనటువంటి పరిస్థితి. ఇవన్నీ ఈరోజు సాధారణ ప్రజానీకం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. ఇవేవి ప్రధానమంత్రి దృష్టికి ఎందుకు రావట్లేదు? ఎందుకు స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఆయన స్పృశించే ప్రయత్నం చేయలేదు అనేటువంటిది ఇప్పుడు సమస్య. మరోవైపు చూస్తే దేశం సంక్షోభం వైపు వేగంగా ప్రయాణం చేస్తున్నది. ఇది మనం చెప్పటం కాదు, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది, సాక్షాత్తు ప్రపంచ బ్యాంకు చెప్తున్నది. ఇప్పుడు చూస్తే దేశంలో ఆటోమొబైల్ రంగం వేగంగా దెబ్బతింటున్నది. ఇప్పటికే 3.5 లక్షల మందికి దేశంలో ఆటోమొబైల్ రంగంలో ఉన్న ఉపాధి పోయింది. రానున్న రోజుల్లో మరొక 10 లక్షల మందికి ఉన్న ఉపాధి పోయే అవకాశం ఉన్నది అని ఆటోమొబైల్ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ రంగం దెబ్బతింటోంది. అది చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పించేది నిర్మాణ రంగం. ఇప్పటికే 13 లక్షల ఇండ్లు నిర్మించి అమ్ముడుపోవట్లేదు అని చెప్పేసి నిర్మాణ రంగంలో నిపుణులు చెప్తున్నారు. ఇక నిర్మాణ రంగం ముందుకు పోయేది ఎప్పుడు అనేటువంటిది ఒక సమస్యగా మనకు కనిపిస్తూ ఉంది. అంతేకాదు దేశంలో
సరుకుల కొనుగోలు బాగా తగ్గిపోయింది, మందగించింది అనేటువంటిది ఇప్పుడు తేలుతున్న విషయం. ఎందుకు మందగించింది? ప్రజల ఆదాయాలకు, మార్కెట్లో ఉన్న ధరలకు పొంతన లేదు. ధరలు వేగంగా పరిగెత్తుతున్నాయి, వాటి వెనక వీరి వేతనాలు పరిగెత్తట్లేదు. దాంతో సాధారణ ప్రజలకు వస్తున్నటువంటి ఆదాయం మార్కెట్లో ఉన్న ధరలను అందుకోగలిగేటువంటి స్థితిలో లేక, సరుకులు కొనుగోళ్లు తగ్గిపోయి ప్రజలు ఉన్నదాంతో సర్దుకుపోయేటువంటి పరిస్థితికి అలవాటు పడుతున్నారు. ఇది క్రమంగా అసంతృప్తి పెరగడానికి కూడా దారితీయొచ్చు. మరి దీని గురించి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? ఒకసారి సరుకులు అమ్మకాలు మందగించడం అని అంటే అర్థం ఏమిటి? ఉన్న పరిశ్రమలు మూతబడిపోతాయి, మార్కెటు మందగించిపోతుంది, దాంతో సంక్షోభం మరింత తీవ్రమవుతుంది. ఇప్పటికే దేశంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు మూతబడిపోతున్నాయని ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. నిన్నటిదాకా స్టార్టప్స్ అని ప్రభుత్వం చెప్పింది, ఇప్పుడు ఆ స్టార్టప్స్ అన్నీ మూతబడుతున్నాయని మళ్ళీ ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. అంతేకాదు, జీడిపి అంటుంది ప్రభుత్వం, స్థూల జాతీయోత్పత్తి అంటుంది, పెంచాలి అంటుంది. కానీ ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది, భారతదేశ స్థూల జాతీయోత్పత్తి పడిపోతున్నది అని చెప్పి హెచ్చరించింది. ఇప్పుడు సంక్షోభం గురించి ప్రధానమంత్రి కార్యాలయం ఆర్థిక సలహాదారే చెప్తున్నారు, నిర్మాణాత్మక సంక్షోభం దిశలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రయాణం చేస్తున్నది అన్నారు ఆయన. అంటే దేశం సంక్షోభ దిశలో ప్రయాణం చేస్తున్నది. ఇప్పుడు ఈ సంక్షోభం గురించి మోడీ ఎందుకు మాట్లాడలేదు? మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థే సంక్షోభం వైపు వేగంగా పోతుంటే, ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే, నిన్నగాక మొన్న ఒక పెద్ద వ్యాపారస్తుడే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. కాఫీ డే అధినేత ఆత్మహత్య చేసుకున్నాడు. బ్యాంకుల్లో అప్పులు చేసి, వేల కోట్లు అప్పులు చేసి చెల్లించకుండా పారిపోవడం అనేది ఒక ట్రెండ్గా మారింది మోడీ పాలనలో. ఇప్పటికి ఈ రూపంలో వందల కోట్లు వేల కోట్లు అప్పులు చేసి దొరకకుండా పారిపోయినటువంటి వాళ్ళు 36 మంది దాకా ఉన్నారని నిఘా వర్గాలు చెప్తున్నాయి. వేల కోట్లు మనకు తెలిసింది విజయ్ మాల్యాలు, నీరవ్ మోడీలు, వీళ్ళే మనకు తెలుసు. కానీ ఇంకా మనకు తెలియని వాళ్ళు ఇంకా 34 మంది ఉన్నారు అని చెప్పి నిఘా విభాగం చెప్తోంది. బ్యాంకులు కొల్లగొడుతున్నారు, బ్యాంకులు ఖాళీ చేస్తున్నారు, సాధారణ ప్రజలు బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటారు, అదంతా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కొల్లగొడతారు, పారిపోతారు, ఎగ్గొడతారు, నెత్తిన గుడ్డేసుకుంటారు, నేను దివాళా తీసినా నేను చెల్లించలేనంటారు. వాళ్ళను రక్షించడం కోసం ఈ ప్రభుత్వం కంకణబద్ధమై ఉంటుంది. ఈ బ్యాంకులు ఎందుకు దివాళా తీస్తున్నాయో మాట్లాడలేదు ప్రధానమంత్రి. సుమారు 12 లక్షల కోట్లు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని ఎగ్గొట్టినటువంటి ఈ పరిస్థితి నుంచి ఏ విధంగా బ్యాంకుల్ని గట్టెక్కించనున్నారో ప్రధాని మాట్లాడలేదు. అసలు ఈ ఎగ్గొట్టిపోతున్నటువంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులను పట్టుకొని వాళ్ళ చేత ఎట్లా కక్కిస్తారో చెప్పలేదు ప్రధానమంత్రి. ఇవేవీ చెప్పకపోగా పారిశ్రామికవేత్తలు గొప్పవారని చెప్పారు, వారిని అనుమానించొద్దు అన్నారు. ఈ దేశంలో సంపద సృష్టికర్తలు పారిశ్రామికవేత్తలు అన్నారు. అసలు వారే దేశానికి సంపద అన్నారు, అందుకే వారిని అనుమానించొద్దు అన్నారు. ఎంత ఆశ్చర్యకరం! 7 దశాబ్దాలు దాటినటువంటి స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఏ ప్రధానమంత్రి ఇట్లా మాట్లాడడానికి సాహసించలేదు, ఏ అధికారి ఇట్లా చెప్పడానికి సిద్ధపడలేదు. ఇప్పటి వరకు ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు, అందరు ప్రధానమంత్రులు, అందరు మంత్రులు చెప్పింది ఒకటే మాట, సంపద సృష్టికర్తలు శ్రామికులు అన్నారు. శ్రామికులు సృష్టిస్తున్న సంపదే ఈ దేశాన్ని సౌభాగ్యంగా నిలబెడుతున్నది అన్నారు. కానీ ప్రధాని మోడీ మాత్రం సంపద సృష్టికర్తలు శ్రామికులు అనటం లేదు, సంపద సృష్టికర్తలు పెట్టుబడిదారులు, వారే ఈ దేశానికి సంపద అని చెప్పి అంటున్నారు. సంపద సృష్టిస్తేనే పంపకం సాధ్యమవుతుంది అన్నారు. అంబానీ దగ్గర, అదానీ దగ్గర, టాటా దగ్గర, బిర్లా దగ్గర ఎన్ని లక్షల కోట్ల సంపద ఇప్పుడు పోగుబడిందో మనందరికీ తెలుసు. మరి ఎంత సంపద తెచ్చి సాధారణ ప్రజలకు పంచారు? ఇప్పుడు సంపద పోగుపడమే తప్ప ప్రజలకు పంచిన నాథుడు లేడు కదా. ప్రజల కష్టార్జితాన్ని పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద వ్యాపారులు దోచి సంపద వాళ్ళ దగ్గర పోగేసుకుంటున్నారు కదా. అలాంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను, వ్యాపారస్తులను
వారే సంపద సృష్టికర్తలు అని చెప్పేసి పొగుడుతున్నారు ప్రధానమంత్రి. స్వతంత్ర దినోత్సవం రోజున చేసిన ప్రసంగంలో ఈ మాట చెప్పారు అని అంటే మరి సంపద సృష్టికర్తలైన కోటానుకోట్ల శ్రామికుల సంగతి ఏమిటి? పెట్టుబడిదారులను అనుమానించొద్దు అంటున్నాడు. అంటే నువ్వు అనుమానిస్తున్నది శ్రామికులను. పెట్టుబడిదారులను గౌరవించాలి అంటున్నారు. అంటే నువ్వు గౌరవించనిది శ్రామికులను. ఇప్పుడు ఆ కార్మికుల మీద, ఆ శ్రామికుల మీద నిర్బంధానికి సిద్ధపడుతున్నావు. ఈ కీలకమైనటువంటి సమస్యలు ఏవి మాట్లాడకపోగా ఆందోళన కలిగించేటువంటి విషయాలు చెప్పారు ప్రధానమంత్రి ఆ ప్రసంగం సందర్భంగా. ఒకే దేశం ఒకే పన్ను తెచ్చామన్నారు. ఇది దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నది అన్నారు. జిఎస్టి పేరుతో ఒకే దేశం ఒకే పన్ను తేవటం వల్ల జరిగిందేమిటి మనందరికీ తెలుసు. దేశం మీద, దేశ ప్రజల మీద పన్నుల భారం మోపారు. సాధారణ ప్రజల నడ్డి విరగ్గొడుతున్నారు. అనేక సరుకుల మీద 28% పన్ను వేసి భారం మోపారు. అంతేకాదు, ఈ జిఎస్టి వల్ల అనేక చిన్న పరిశ్రమలు, మధ్యతరహా పరిశ్రమలు కుదేలైపోయినాయి, మూతబడిపోతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. ఇది వాస్తవం కాగా ఒకే దేశం ఒకే పన్ను పేరుతో జిఎస్టీ తేవడం వల్ల దేశం ముందుకు పోతున్నది అని మాట్లాడుతున్నారు. ఎవరు ముందుకు పోతున్నారు? టాటా బిర్లాలు, అంబానీలు, అదానీలు ముందుకు పోతే దేశం ముందుకు పోయినట్టే అని నమ్మాలంటున్నారు ప్రధానమంత్రి. ఆ తర్వాత ఏం చెప్పారు? ఒకే దేశం ఒకే రాజ్యాంగం Article 370 అందుకోసమే రద్దు చేశామంటున్నారు. ఒకే దేశం ఒకే రాజ్యాంగం అనే పద్ధతి దేశాన్ని సమైక్యంగా ఉంచుతుందా? అనేక జాతులు, అనేక భాషలు, అనేక సంప్రదాయాలు ఉన్నటువంటి దేశం మనది. దేశం అనేక ప్రాంతాలు అనేక స్థాయిల్లో వెనకబడి ఉన్నటువంటి, కొన్ని బాగా అభివృద్ధి చెందితే కొన్ని అత్యంత వెనకబడి ఉన్నటువంటి ప్రాంతాలుగా ఉన్న దేశం మనది. ఇలాంటి దేశాన్ని ఐక్యంగా ఉంచాలి అని అంటే ఆయా రాష్ట్రాలకు, ఆయా ప్రాంతాలకు, ఆయా తరగతులకు రాజ్యాంగంలో అనేక ప్రత్యేకమైనటువంటి క్లాజులను ఏర్పరచాల్సి వచ్చింది. అనేక ప్రత్యేక సౌలభ్యాలను, సౌకర్యాలను కల్పించాల్సి వచ్చింది. జమ్మూ కాశ్మీర్కు Article 370 ఇచ్చినట్టే మేఘాలయకు కానీ, మణిపూర్కు కానీ, మిజోరంకు కానీ, అరుణాచల్ ప్రదేశ్కు కానీ, హిమాచల్ ప్రదేశ్కు కానీ ఇలాంటి రాష్ట్రాలకు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రొవిజన్స్, కొన్ని ప్రత్యేకమైనటువంటి నిబంధనలు భారత రాజ్యాంగంలో ఉన్నాయి. ఇప్పుడు ఒకే దేశం ఒకే రాజ్యాంగం అనే పేరుతో ఇవన్నీ తొలగించడం మొదలు పెడితే ఆ రాష్ట్రాలు భారతదేశంలో భాగంగా కొనసాగడానికి సిద్ధంగా ఉంటాయా? ఇప్పుడు వారికి ప్రత్యేకంగా కల్పించినటువంటి రాజ్యాంగం ప్రొవిజన్స్ వల్ల ఆ రాష్ట్రాల్లో భూములు ఇతర భారతదేశం నుంచి వచ్చేటువంటి ప్రజానీకం ఎవరూ కొనుగోలు చేయడానికి, అమ్మకం చేయడానికి వీల్లేదు. ఇది ఒక జమ్మూ కాశ్మీర్కే కాదు, ఇప్పుడు నేను చెప్పిన రాష్ట్రాలన్నిటికీ కూడా ఈ చట్టాలున్నాయి. ఇప్పుడు ఒకే దేశం ఒకే రాజ్యాంగం పేరుతో ఇప్పుడు ఈ సౌకర్యాలను ఎత్తేస్తే ఆ రాష్ట్రాల ప్రజానీకం భారతదేశంలో మేము ఎందుకు ఉండాలి అనేటువంటి ప్రశ్న ముందుకు తెస్తారు కదా. ఇప్పటికే ఈశాన్య భారతదేశంలో చాలామంది మేము భారతీయులం అనుకోవట్లేరు. మనం ఎవరన్నా అక్కడికి పోతే మీరు భారతీయులా అని అడుగుతున్నారు. ఆ పరిస్థితి పోవాలి, వారందరినీ మనస్ఫూర్తిగా భారతదేశంలో భాగస్వాములను చేసుకోవాలి అని చెప్పేసి దానికోసం కదా ఆయా రాష్ట్రాలకు ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి సౌకర్యాలు కల్పించింది. ఇప్పుడు వారిని అక్కున చేర్చుకోవడం ద్వారానే భారతదేశంలో వారిని సంపూర్ణంగా మేము భారతీయులం అని అనిపించగలుగుతాం కదా. ఇప్పుడు ఆ నిబంధనలన్నీ తొలగిస్తే ఈ దేశంలో మేమెందుకు ఉండాలి అనేటువంటి ప్రశ్నకు మనమే అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అంతేకాదు, అనేక తరగతులకు వారి అభివృద్ధి కోసం ప్రత్యేకమైన ప్రొవిజన్స్ మనం రాజ్యాంగంలో ఇస్తున్నాం. Schedule 5, Schedule 6 అలాంటివే గిరిజనుల కోసం. Schedule 5 రాజ్యాంగంలో ఇచ్చిన Schedule 5 అనుగుణంగానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ 1 of 70 చట్టం గిరిజనుల కోసం మనం చేసుకోగలిగాం. అందుకే అక్కడ ఇతరులెవరూ భూములు కొనడానికి, అమ్మడానికి వీల్లేదు. Schedule 6 ప్రకారం ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు, అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు ప్రత్యేక అటానమస్ కౌన్సిల్ ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఇస్తున్నారు. అలాంటి చట్టాలు రూపొందించుకోగలుగుతున్నారు. అక్కడ అభివృద్ధికి వాళ్లే బాధ్యులు, అక్కడ డబ్బులు అక్కడే ఖర్చు పెట్టుకుంటారు, అక్కడ భూములు ఇతరులు కొనడానికి, అమ్మడానికి వీల్లేదు. ఇలాంటి సౌకర్యాలు మరి గిరిజనులకు ఉన్నాయి. దళితులు, వెనుకబడిన తరగతులు, వీరిని అభివృద్ధి చేయడం కోసం
వారికి రిజర్వేషన్ల లాంటి ప్రత్యేక సౌకర్యాలు ఇవ్వవచ్చు అని రాజ్యాంగంలో ప్రత్యేకమైన ప్రొవిజన్ ఉంది. కాబట్టే దాని ఆధారంగా ఈ చట్టాలు చేయగలుగుతున్నాం. రేపు ఒకే దేశం ఒకే రాజ్యాంగం పేరుతో ఇవన్నీ తొలగిస్తే దేశంలో మిగిలేది అసంతృప్తి, దేశంలో రగిలేది అసంతృప్తి, విచ్ఛిన్నకర ఉద్యమాలు పెరుగుతాయి, దేశ సమైక్యతకు దేశ సమగ్రతకు ప్రమాదం ఏర్పడుతుంది. ఇలాంటి దేశ సమైక్యత సమగ్రతలకు ప్రమాదం కలిగించేటువంటి నినాదాలు మోడీ ఇస్తున్నారు, అలాంటి విధానాలకు మోడీ పాల్పడుతున్నారు. దేశాన్ని సమైక్యతంగా ఉంచాలనేటువంటి పేరుతోటి, ఒకే దేశం ఒకే రాజ్యాంగం పేరుతోటి దేశం విచ్ఛిన్నమయ్యేపు దారులు తీస్తున్నారు, ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. నిజమైనటువంటి ప్రజా సమస్యల నుంచి, ఆర్థిక సంక్షోభం నుంచి ప్రజల దృష్టిని ఇతర అంశాల వైపు మళ్లించి, అసంతృప్తి సృష్టించి, వారిలో వారు ఒకరి మీద ఒకరు పోట్లాడుకునేటువంటి వాతావరణం సృష్టిస్తున్నారు. వారిలో వారు ఒకరి మీద ఒకళ్ళు పోట్లాడుకుంటూ ఉంటే, అలజళ్ళు లేస్తూ ఉంటే, వాటిని అనుసరం కోసం నేను మిలిటరీని పంపక తప్పదు, పోలీసులను పంపక తప్పదు అంటారన్నమాట రేపు. అంతేకాదు, ఇప్పుడు కుటుంబ నియంత్రణ గురించి మాట్లాడారు మోడీ. కుటుంబ నియంత్రణ గురించి మాట్లాడడం తప్పులేదు, జనాభాను కంట్రోల్ చేసుకోవాలి. మేమిద్దరం మేము ఒక్కరం అనే నినాదం మంచిదే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక్కటే అనేటువంటి నినాదం మంచిదే, కానీ ఇది ప్రజలను చైతన్యపరచడం ద్వారా జరగాల్సిన విషయం. దానికంటే మించి ప్రజల ఆర్థిక సమస్యలు పరిష్కరించడం ద్వారా జరగాల్సిన విషయం, వెనుకబాటుతనం నుంచి అభివృద్ధి వైపు నడిపించడం ద్వారా జరగాల్సిన విషయం. కుటుంబ నియంత్రణ గురించి జాగ్రత్తగా మనం అధ్యయనం చేస్తే కనపడేది ఏమిటి, ఎక్కడైతే వెనుకబాటుతనం ఉందో అక్కడ కుటుంబ నియంత్రణ అమలు కావట్లేదు, ఎక్కడ పేదరికం ఉందో అక్కడ కుటుంబ నియంత్రణ అమలు కావట్లేదు. వెనుకబాటుతనం పేదరికం ఉన్న చోట పుట్టిన పిల్లలు బతుకుతారో లేదో అనే భయాలు ఉన్నాయి. అందుకని ఎంతమంది వీలైతే అంతమందిని కంటున్నారు. మరి ఎట్లా పోషిస్తామంటే నారుబోసినోడు నీరు పోయాడా అంటున్నారు, దేవుడు పుట్టించండు పెంచడా మార్గం చూపించడా అంటున్నారు. ఇది వెనుకబాటుతనం ఒక కారణం అయితే పేదరికం మరొక కారణం. సరిగ్గా వెనుకబాటుతనం ఆ పేదరికం ఉన్నటువంటి తరగతుల్లోనే కుటుంబ నియంత్రణ అమలు కావట్లేదు. కాస్త కూస్తో అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు, ఆర్థిక సమస్యలు పరిష్కారమైనటువంటి వాళ్ళు, ఏం ఈ మతం ఆ మతం అనే తేడా లేదు, ఈ కులం ఆ కులం అనే తేడా లేదు, వారు కుటుంబ నియంత్రణకు సిద్ధపడుతున్నారు. అందుకని మోడీ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెనుకబాటుతనం నుంచి బయటపడేయాలి, వారి ఆర్థిక సమస్యల్ని పరిష్కరించాలి, అంతే తప్ప కుటుంబ నియంత్రణ పేరుతో నిర్బంధం ప్రయోగించే ప్రయత్నం, దాన్ని తప్పుదారులు పట్టించే ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడు చేస్తున్నారు, ఏమంటున్నారు ఆయన, కొంతమంది మంచివారు కుటుంబ నియంత్రణ అమలు చేస్తున్నారు అంటున్నారు, కొంతమంది దేశభక్తులు కుటుంబ నియంత్రణ అమలు జరుపుతున్నారు అంటున్నారు. అంటే కుటుంబ నియంత్రణ అమలు జరపని వారు చెడ్డవారు, కుటుంబ నియంత్రణ అమలు జరపని వారు దేశద్రోహులు అని చెప్పదలుచుకున్నారా? అంటే ఆ వెనుకబాటుతనంలో ఉన్నవాళ్ళు, ఆ పేదరికంలో ఉన్నవాళ్ళు చెడ్డవాళ్ళు, దేశద్రోహులా? అసలు కుటుంబ నియంత్రణకు మంచి చెడ్డలకు సంబంధమే ఉంది? కుటుంబ నియంత్రణకు దేశభక్తి దేశద్రోహులకు సంబంధమే ఉంది? కుటుంబ నియంత్రణ ఆర్థిక భారానికి సంబంధించిన విషయం, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విషయం. కుటుంబ నియంత్రణకు దేశభక్తికి ముడిపెడుతున్నారు, కుటుంబ నియంత్రణకు మంచి చెడ్డలకు ముడిపెడుతున్నారు. అంటే రానున్న కాలంలో ఎలాంటి చిచ్చు పెట్టబోతున్నారో హింట్ ఇచ్చారు దేశ స్వతంత్ర దినోత్సవం రోజున. అంటే ప్రజల మధ్య చిచ్చు పెట్టేటువంటి విధానాలకు సిద్ధపడుతున్నారు. ఇవి ప్రజల దృష్టిని సమస్యల నుంచి మళ్లించడానికి, అసంతృప్తి అలజడులను సృష్టించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. సమస్యల పరిష్కారం కోసం కష్టజీవులు ఐక్యంగా పోరాడే పరిస్థితి లేకుండా వారిని కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో పరస్పరం కొట్లాడుకునేటువంటి వాతావరణం సృష్టిస్తున్నారు. అలాంటి అలజడులు లేస్తే వాటిని అణచడం కోసం మరి మిలిటరీ కావాలి, పోలీసులు కావాలి, అణచివేత కావాలి. అందుకే ఒకే దేశం ఒకే ఎన్నికలు అంటున్నారు, నిరంకుశ పోకడలు కావాలంటున్నారు, అందుకు రాజ్యాంగంలోనే మార్పులు చేయాలంటున్నారు, సర్వాధికారాలు ప్రధానమంత్రి చేతుల్లో ఉండాలి అంటున్నారు, ప్రజల మీద పెత్తనం చేసేటువంటి స్థితి రావాలి అంటున్నారు. ఎంతటి అప్రజాస్వామికమైన ధోరణి! స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి కోటానుకోట్ల ప్రజల ఆశలు ఆశలు అడియాసలు అవుతున్నాయి. వారి కోరుకున్న కలలకు, వారు కన్న కలలకు పూర్తి భిన్నమైనటువంటి ధోరణిలో మోడీ ప్రభుత్వం పోతూ ఉంది.
స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధాని మోడీ ఎర్రకోట నుంచి చేసినటువంటి ప్రసంగం ఎంతటి ప్రమాదకరమైన ప్రసంగమో మనం కొంచెం లోతుల్లోకి పోతే అర్థమవుతూ ఉంది. ఇది 130 కోట్ల మంది ప్రజలకు హెచ్చరిక. రానున్న రోజులు గడ్డుకాలం. ఈ ప్రభుత్వం ప్రజల మీద సవారీ చేయబోతున్నది. సాధారణ ప్రజలు తమ ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం కొట్లాడాల్సిన సమయం, తమ సామాజిక సమస్యల పరిష్కారం కోసం కొట్లాడాల్సినటువంటి సమయం, సమైక్య పోరాటాల వైపు నడవాల్సిన సమయం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం కోసం పోరాడాల్సిన సమయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.